బాలకృష్ణ ఏదైనా విషయం నచ్చకపోతే నా ముందే కాదు మైక్ ముందు కూడా మాట్లాడేస్తాడు. ఈ విషయం నాకు నచ్చలేదండి. ఇక బాలకృష్ణ అంటే మాకు కొంచెం క్యాంప్ ఆఫీస్ లో భయం అవుతుంది, ఏముంది ఏం చేస్తారో ఏం చేస్తారో అని. అంటే తను చెప్పేది రైట్, అందరు ఇట్లా అనుకుంటారు, మీరు దాన్ని ఫాలో కావాలని చెప్తుంది. అంత అంత ధైర్యవంతులైన బాలక ఈరోజు అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని. బాలకకు అవార్డు వచ్చినందుకో మా ఎమ్మెల్యే గారు ఈరోజు తప్పకుండా రావాల్సిందే, కానీ సార్పంచ మెండకలు గారికే కదా అందుకే రాలేదు. బాలక గారు అవార్డు తీసుకోవడానికి ముందు అంటే బాలక దగ్గర ఉన్న కొన్ని క్వాలిటీస్ మీకు చెప్తాను. అక్కడికి ఈరోజు సంధానం కాబట్టి ఒక 3 సంవత్సరాల క్రితం నేను నర్సంపేటకు వచ్చినప్పుడు మాకు ఇల్లు కూడా లేదు నర్సంపేటలో. బస్ స్టాండ్ దగ్గరే కిరాయికి తీసుకొని ఉంటున్నాం ఎలక్షన్స్ అప్పుడు ఉంటుంటే. మా ఎమ్మెల్యే గారికి కూడా అప్పుడు ఇల్లు లేదు, పొయ్యి లేదు, గిన్నె లేదు ఎలక్షన్స్ అప్పుడు. నేను బాలకక్క నాకు పరిచయం చేసి ఎవరు పరిచయం మన గుడ్డి కిషన్ గారు బాలకక్క మన స్టాండ్ దగ్గర అంటే ఒకరికి బాలకక్క నాకు అప్పుడు పరిచయం అయింది, అంతకుముందు తెలియదు నాకు. నాకు పెళ్ళైన కొత్త ఒకసారి బాలకక్క వచ్చి కొత్త బట్టలు పెట్టిపోయింది, కానీ ఇంత పొలిటికల్ గా తెలియదు. ఇక ఈ కొత్త సంవత్సరం ఇల్లు ఎట్లా పొయ్యి ఎట్లా అంటే బాలకక్క వాళ్ళ ఇంట్లో పొయ్యి తీసుకొచ్చింది, వాళ్ళ ఇంట్లోనే గ్యాస్ తీసుకొచ్చింది, ఇట్లా వంట చేయమని చెప్పింది. అంటే బాలకక్క అట్లా మంచిది. మేము స్టార్టింగ్ ఇక్కడ ఉండడానికి మాకు బాగా హెల్ప్ చేసి నేను కొత్తదాన్నైనా కూడా ఎట్లా చేయాలి, జనాలు ఎట్లా ఉండాలి, ఎలక్షన్స్కి నువ్వు ఓట్లే ఎట్లా దిగాలనే ఇన్ని విషయాలు అక్కడ దగ్గర ఉండే అనిపించింది. నేను చాలాసార్లు బాలక ఇంటనే లంచ్ చేసుకున్నాం, ఎక్కడ అన్నం దొరుకుతుందంటే అక్కడైతే ఆ బాలక వాళ్ళకి పోతే అన్నం దొరుకుతుంది. బాలకకి ఇద్దరు బిడ్డలస్ అన్ని కోడలు ఉన్నారు, ఏ కష్టం పోయినా కూడా అన్నం దొరుకుతారు. సో వాళ్ళు ఇక్కడ తిని ఎంతో కష్టపడి అంత గెలుపులు అయితే బాలక నిజంగా కృషి చేసింది. తను డే అండ్ నైట్ ప్రతిదీ తింటూ తిన్నో గ్రౌండ్ లెవెల్ ఏమనుకుంటాను మనం ఏం చేయాలి. మా అందుల గారి గెలుపులో అయితే తన కృషి అసలు మరవలేని. బాలకక్క అంటే ఒక అంగన్వాడీ టీచర్ మాత్రమే కాదు, మా ఇంటి ఆడపిల్ల కూడా అందరూ అత్యంత అంతమైన టీచర్ అని బాలకక్క. మేము కూడా అంటే బాలకక్క ఆడపిల్ల ఇంటికి వస్తే ఎట్లా కాలేజీలు ఉంటాయి, మా కూడా అక్కడే ఉంటాయి బాలకక్క రాగానే ఏదో కంప్లైంట్ చేయడానికి వచ్చింది. మరి ఏం చేస్తారు బయట అంటే కానీ అన్న దగ్గర రాగానే సైలెంట్గా అన్న దగ్గర గట్టిగా మాట్లాడదు, ఇప్పుడు దగ్గరే మాట్లాడుతుంది. కానీ బాలకక్క చాలా మంచి నేచరు. మహిళలకు నాయకత్వ లక్షణాలు ఉండడం అనేది అది స్కూల్ ఏజ్ నుంచి ఉంటుంది. కొందరు టెక్నికల్గా లీడర్స్ అవుతారు, కొందరు చిన్నప్పటి నుంచే లీడర్స్ అవుతారు. బాలకక్క టెక్నికల్గా తను లీడర్ కాలే, అంటే తను ప్రజాప్రతినిధి కాకపోవచ్చు ఒక ఎంప్లాయీ, కానీ తన దగ్గర 100% నాయకత్వ లక్షణాలు లేవు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. తనకు ఏదన్నా పని ఇస్తే 100% వర్క్ చేస్తాడు. ఎందుకంటే సర్వీస్ మస్ట్, మీరు జనాలలో తిరిగి ప్రజలకు మీరు సర్వీస్ చేస్తేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారు, ప్రజానిధులమే ప్రజాప్రతినిధులమే. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి, ఎందుకంటే ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా అందరూ ఉద్యమం చేసి ఉద్యమం చేయడం ఎవరు కాదు, అందరికీ తెలంగాణ రాష్ట్రం రావాలని ఉండేది. ఈరోజు ఉద్యమ ఫలితంగా స్వరాష్ట్రం వచ్చింది, ఆ స్వరాష్ట్రంలో మనం స్వపరిపాలన చేసుకుంటాము, మన పాలన మనమే చేసుకుంటాం. కాబట్టి ఇంతకంటే మంచి సంతోషకరమైన సందర్భం ఏ పదవులలోనూ నేర్చుకున్నా ఉండాలని నేను అనుకుంటున్నాను. మే 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రమశక్తి అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని ప్రాజెక్టు సిడిపిఓ సూపర్వైజర్సు ప్రాజెక్ట్ నాయకత్వం అంతా ప్రాజెక్ట్ నుండి సెక్టార్ నాయకత్వం అంతా కలిసి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి అంగన్వాడీ కుటుంబాన్ని అంతా నర్సంపేటలోని పద్మశాలి గార్డెన్కి ఆహ్వానించి నన్ను సత్కరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది. టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరిన రోజే నేను చెప్పాను, కార్మిక వర్గ చైతన్యం కోసం, కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసమే ఈ యొక్క సంఘాన్ని మారడం అనేది జరుగుతుందని ఆ రోజు చెప్పిన మాట నిలబెట్టుకుంటూనే ఈ 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉత్తరాల ద్వారానే పరిష్కరించుకునే దశకు నేను చేయడం, ఈ విధంగా చేసిన కృషి ఫలితంగా టీఆర్ఎస్కేవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర
నాయకత్వం కూడా గుర్తించి నన్ను ఈ అవార్డును ఎంపిక చేయడానికి కృషి చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఈ రోజు నేను ఈ పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎంచుకొని టిఆర్ఎస్ కేవీ లో టిఆర్ఎస్ నాయకురాలిగా తను వెన్నంటి ఉండి నన్ను తీసుకొచ్చి నాకు చేయితనిస్తున్న నర్సంపేట శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా దీంతో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నా నేను 5 సంవత్సరాలకు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి కూడా క్లాస్లో కూడా నా రూల్ నెంబర్ 1 గానే ఉండేది అదే విధంగా విద్యార్థి దశలో కూడా ఇంటర్లో నాయకురాలిగానే ఉన్నాను అదే విధంగా ఈ 95 లో నాయకురాలి నేను దగ్గర నుండి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటున్నాను ఇక ముందు కూడా ఇదే శ్రమను ఇదే స్ఫూర్తిని తీసుకొని నన్ను నమ్ముకున్న నా వర్గం కోసం ఈ రోజు నా ఆడబిడ్డలంతా నా బిడ్డలు నా చెల్లెళ్ళు ఆ కుటుంబం అంతా వచ్చి నన్ను హక్కున చేర్చుకొని సాధారణంగా నన్ను ఆశీర్వదించారు వారికి నా శక్తి మేరకు పని చేస్తాను ఇక ముందు కూడా ఆ శక్తిని ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని తెలియజేస్తూ ప్రత్యేకంగా అందరికీ అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను।